హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ సిరీస్ కోసం ఇంతగా ఎదురు చూస్తున్నందుకు. ఆలస్యం ఎందుకయిందో లాస్ట్లో చెప్పుకుందాం. ఇప్పుడిక కథలోకి వెళ్ళిపోదాం. సీతు 43వ భాగం. ఒకసారి ముందు భాగాలు చూడగలరు. అది ఎందుకమ్మా? దివిజ అత్తయ్య వైపు కోపంగా చూసింది. అది ఎప్పుడు చూడలేదులేవే, 2 రోజులు ఉంటుంది నాతో పాటు, మళ్ళీ నాతోనే ఇంటికి వస్తుంది అంది అత్తయ్య. నేను మా అమ్మని అడిగి చెప్తాను అంది మానస. సరేలే, మీరంతా వెళ్ళిరండి, నేను హాలిడేస్కి వదిన వాళ్ళ దగ్గరికి వెళ్తా, ఎక్కువ రోజులు ఉండొస్తా, దివిజ ఉత్సాహంగా ఉంది. అత్తయ్యకి మానస అంటే చాలా ఇష్టమని నాకు అర్థమైంది. మానసకి కూడా అత్తయ్య అంటే ఇష్టమే. ధ్రువ ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ చేయించాడు. ఆ రోజు రాత్రి సర్దే పనిలో పడింది అత్తయ్య. అక్కడ అవన్నీ కొనొచ్చని ధ్రువ చెప్తున్నా ఆమె వినలేదు. పచ్చళ్ళు పిండి వంటలు సిద్ధం చేస్తోంది. నేను దివిజ అత్తయ్యకి హెల్ప్ చేశాము. అన్నయ్య పైన పరుపులు వేసొచ్చాడు. నువ్వెళ్ళు, నాకు రేపు కాలేజీ ఉంది, నిద్ర వస్తుంది అని దివిజ రూంలోకి వెళ్ళిపోయింది. పని దొంగ ఇది, అత్తయ్య చిన్నగా నవ్వుతోంది. నేను కూడా నవ్వాను. నువ్వు డాబా మీదకి వెళ్ళి పడుకో ధ్రువ అనగానే నా వైపు చూసి సైగ చేశాడు. అత్తయ్య ఒకవైపు ఏదో మాట్లాడుతూ బాక్సుల్లో సర్దుతోంది. నేను తల అడ్డంగా ఊపాను. తారా, ఇక నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి పడుకో, అయిపోయింది. అత్తయ్య నా వైపు చూడగానే సరే అని నేను అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయాను. టింగమని ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ చూసి ఓపెన్ చేశాను. నా పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. ధ్రువ మెసేజ్ చేశాడు. ఇప్పుడేమైందో నీ పరిస్థితికి, నేను రిప్లై ఇచ్చాను. పెళ్ళై 2 రోజులకే పెళ్ళాం పక్కనే లేదు, దిండిని హత్తుకుని పడుకోవాల్సి వస్తుంది. తప్పదండి మాస్టారు, నువ్వనుకుంటే తప్పుతుంది సీతుగా, అస్సలు కుదరదు, నాకు నిద్ర వస్తుంది. నీకు అసలు మనసే లేదే సీతు, ధ్రువ జాలిగా ఉన్న ఏమోజీ పెట్టి నాకు సెండ్ చేశాడు. ఇప్పుడు ఎందుకంత బాధపడుతున్నారో సారు. నా బాధ ఏంటో చెప్తే ఆరుస్తావా తీరుస్తావా, వేటకారంగా అన్నాడు. ఏమీ చేయను వింటాను నవ్వుకుంటూ తనకి మెసేజ్ చేస్తున్నాను. కనీసం మాట వరుసకైనా తీరుస్తాను అనలేదు కదే, ముందే మాట ఇచ్చేస్తే తప్పితే బాగోదు కదా అని చూస్తున్నా. బాగా ముదిరిపోయావే రాక్షసి, ఏం చేద్దాం, మీతో తిరిగి తిరిగి ఇలా తయారయ్యాను, ఇక లాభం లేదు, వచ్చేస్తున్నా, బొత్తిగా భయం లేదు నేనంటే. అంత పని చేయకు మహాశయ, మరి నువ్వే వచ్చాయి. అత్తయ్య ఇంకా హాల్లోనే ఉన్నారు, బుద్ధిగా పడుకో, నిద్రపడుతుంది. రేపు చెప్తాను నీ సంగతి, చూద్దాంలే ఇడియట్ పెట్టేసి ఇక పడుకున్నాడేమో. నేను మరో మెసేజ్ చేసినా తను రిప్లై ఇవ్వలేదు. చిన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాను. మరునాడు కూడా హడావుడిగా ప్యాకింగ్లోనే సరిపోతుంది. మానస ఆ రోజు మధ్యాహ్నం తను వస్తున్నట్లు చెప్పింది. మానస వస్తుందా అంటే నేను ధ్రువ కాదు అనలేదు. మళ్ళీ మమ్మల్ని చూసైనా తన ఆలోచనలు మార్చుకుంటుంది అనేది నా ఆలోచన. నేను బామ్మని పిలవాలి అనుకున్నాను. నాకేమో వాళ్ళు కావాలనిపిస్తుంటుంది, కానీ అడగలేకపోయాను ఆవిడ కోపం ద్వేషం చూసి. దివిజ ప్రేమ గురించి ధ్రువకి త్వరగా చెప్పేయమని హెచ్చరించాను. ఊరి నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే కాస్త దూరం వెళ్ళాలి, అక్కడ క్యాబులు ఉండవు. దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళాలి అంటే ఆటో పిలిపించాడు ధ్రువ. స్టేషన్కి చేరుకున్నాము. మా బెర్తులన్నీ ఒకే చోట ఉన్నాయి, అయినా అవి పల్లెటూళ్ళు, ఎక్కువ మంది జనం ట్రైన్లో లేరు. భోజనం చేసి వచ్చేశాం కాబట్టి ఇక ఎక్కి పడుకోవడమే. మానస అత్తయ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను ధ్రువ పైకెక్కేశాం. తను పూర్తిగా నా వైపుకు తిరిగి కళ్ళు ఎగరేశాడు. తననే చూస్తున్న నేను చిన్నగా నవ్వాను. హగ్ కావాలి అన్నట్టు సైగ చేసి చూపించాడు. నోటి మీద వేలు పెట్టి సైలెంట్గా పడుకోమని చెప్పాను. అత్తయ్య పడుకుని ఉంటే మానస అలాగే కూర్చుని ఉంది. ధ్రువ నా వైపు గుర్రుగా చూశాడు. లైట్ ఆఫ్ చేశాను నేను. తెల్లవారేసరికల్లా హైదరాబాద్లో దిగాము.
అన్నయ్య, వివేక్ అన్నయ్య ఇద్దరూ వచ్చారు స్టేషన్కి. అందరం ఇంటికి బయలుదేరాము. అసలు ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాక ధ్రువని అడుగుదామంటే అన్నయ్య, ధ్రువ ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నేను, అత్తయ్య, మానస వెనక కూర్చున్నాము. వివేక్ అన్నయ్య లగేజ్తో పాటు వస్తున్నాడు. అన్నయ్యదే కార్. అన్నయ్య లాస్ట్ బర్త్డేకి డాడీ గిఫ్ట్గా ఇచ్చారు, కానీ ఎప్పుడూ వాడడు. ఇలాంటి అవసరాలప్పుడు మాత్రం వాడుతుంటాడు. షాప్కి కావలసినవి ఏమైనా తీసుకురావాలంటే నాన్న ఎవరినైనా తీసుకుని వెళ్తుంటారు. మళ్ళీ నాన్న గురించి ఆలోచనలు వచ్చాయి. మేము చూసిన ఇండిపెండెంట్ హౌస్ దగ్గర కారు ఆగగానే ఆశ్చర్యంగా చూశాను. లగేజ్తో పాటు లోపలికి వెళ్ళాం. మొత్తం శుభ్రం చేసి ఉంది, కానీ ఫర్నిచర్ మొత్తం బాక్సుల్లోనే ఉంది. ఆర్డర్ పెట్టి ఇంకా ఓపెన్ కూడా చేయలేనట్టుంది. కిచెన్కి కావలసినవి తెప్పించాను, రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం నుంచి సర్దుకోవచ్చు అన్నాడు ధ్రువ. రాత్రంతా రెస్ట్ తీసుకుంటున్నాం కదా, ఇంకేం రెస్ట్ అని అత్తయ్య అంది. ఎలాగో చేసుకోండి మీరు, ధ్రువ చెప్పేసి బ్యాగ్లు పట్టుకొని రూమ్లోకి వెళ్ళాడు. అందరం టిఫిన్ చేసిన తర్వాత నేను, అత్తయ్య కిచెన్ సర్దుకున్నాము. మానస కూడా హెల్ప్ చేసింది. మానసకి పనులన్నీ చాలా బాగా వచ్చని అర్థమైంది. ఇంట్లో ఫర్నిచర్ అన్నయ్య, ధ్రువ, వివేక్ అన్నయ్య ముగ్గురు చేసేశారు. మధ్యాహ్నం కూడా భోజనం తెప్పించాడు. అత్తయ్య వండుతానని చెప్పినా వినకుండా. ఇల్లు మొత్తం సెట్ అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉండిపోయాయి. ఆ ఇల్లు చూస్తుంటే నేను నమ్మలేకపోయాను. ఖాళీగా ఉన్న ఇల్లు ఎంత నిండుగా తయారైంది. ఏసీ, టీవీ, ఈ రెండు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈరోజు అతను వస్తానన్నాడు, కానీ కుదరలేదంట. రేపు వచ్చి అన్నీ చేసి వెళ్తాడు అన్నయ్య అన్నాడు. ముగ్గురికి కాఫీలు అందించాను. పాపం చాలా కష్టపడ్డారు ఉదయం నుంచి. మానస దూరంగా కూర్చొని ఫోన్ చూసుకుంటోంది. తనని కదిలించలేదు నేను. మమ్మల్ని విడదీయాలని నాతో కోపంగా చెప్పిన మానస ఇంత మౌనంగా ఉంది ఎందుకు? ఏమైనా పిచ్చి ప్లాన్లు వేస్తుందా, లేకపోతే ఏమీ చేయలేనని అర్థమైపోయి ఉంటుందా? అన్నయ్య, వివేక్ అన్నయ్య ఇద్దరు తర్వాత రోజు వస్తాము అని చెప్పి బయటికి నడిచారు. నేను అన్నయ్యతో పాటు బయటికి వెళ్ళాను. జాగ్రత్తరా, నానమ్మ తాతయ్య రేపు వస్తారులే అని నా తల నిమిరి కార్ కీస్ అంటూ నా చేతిలో పెట్టాడు అన్నయ్య. ఇప్పుడు ఎందుకురా అవి, వద్దు, నువ్వే తీసుకెళ్ళు అన్నాను చేతిని వెనక్కి పెట్టుకుంటూ. ధ్రువ బైక్ ఇంకా రాలేదు కదా, అవసరమైతే ఏం చేస్తారు, ఉంచు, నేను వివేక్తో పాటు వెళ్ళిపోతానులే అన్నాడు. వికాస్ ఈరోజు తెస్తాను అన్నాడు, వస్తూ ఉండాలి. అయినా మాకేం అవసరం చెప్పు, ఇక్కడ అవసరమైతే క్యాబ్లు చేసుకోవచ్చు. మీరు మీ కారు నాకు వద్దు అనగానే అన్నయ్య నా వైపు కోపంగా చూశాడు. నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో అప్పుడే మీ మా అంటూ మాట్లాడుతున్నావు అన్నాడు అదే కోపంతో. నేను నవ్వాను. మన అంటే నాన్న ఒప్పుకోరు కదా అన్నయ్య, అలవాటు చేసుకుంటున్నాను అన్నాను. ధ్రువగాడితో తిరిగి, మాటలు బాగానే నేర్చావు, తీసుకో, ఇది నీకు ఇవ్వట్లేదు, నా ఫ్రెండ్కి ఇస్తున్నా అంటూ కారు కీస్ నా చేతుల్లో పెట్టాడు. మళ్ళీ కావాలంటే రేపు తీసుకెళ్ళిపోతానులే, బైక్ వచ్చే వరకు అన్నా ఉండనివ్వు, ధ్రువ కంటే నీకు పట్టింపులు ఎక్కువయ్యాయి అన్నాడు కాస్త వెటకారం కూడిన స్వరంతో. అది కాదురా అంటూ నేను చెప్పబోతుండగా, అవసరమైతే నన్ను పిలువు, నేను నీ అన్నయ్యని, అర్థమైందా తారా, అన్నీ లోపల దాచుకుని బాధపడకు అంటూ నన్ను దగ్గరికి తీసుకుని, నాన్న ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారు, నువ్వు చేయాల్సింది మీ బంధాన్ని పటిష్టం చేసుకోవాలి, నీకు చెప్పడానికి అమ్మ లేదు కదరా, అందుకే నాకు తెలిసింది చెబుతున్నాను, ఏ ఒక్కరు మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి వీలు లేకుండా ఉండాలి, సరేనా? అన్నయ్య ఎమోషనల్ అయిపోయాడు. అప్పగింతలు వాడే చెప్తున్నాడు. వాడిని హగ్ చేసుకుని అలాగే ఉండిపోయాను. జాగ్రత్త బంగారం, నా తల మీద ముద్దు పెట్టుకుని వదిలాడు. అన్నయ్య వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అయినా వాడి కళ్ళల్లో నీళ్లు నేను చూసేశాను. ఇంట్లోకి వచ్చాక ఏమైనా పని ఉందేమోనని కిచెన్లోకి వెళ్ళిపోతుంటే పిలిచాడు ధ్రువ. మరోసారి కళ్ళు తుడుచుకుని తన దగ్గరికి వెళ్ళాను. కూర్చోమన్నట్టు పక్కనే చూపించి ఇల్లు గురించి, అది కొన్న సంగతి అత్తయ్యతో చెబుతున్నాడు. అంత పెద్ద మొత్తం అనగానే అత్తయ్య ఆశ్చర్యపోయారు. నేను పక్కనే కూర్చుని మౌనంగా వింటున్నాను. ధ్రువకి కష్టమైపోతుందని ఊర్లో పొలం అమ్మేద్దామని అత్తయ్య అడుగుతోంది. తను వద్దని, ఏం పర్వాలేదని చెబుతున్నాడు. కాసేపటికి అదంతా అయిపోయిన తర్వాత, ధ్రువ,
ఇక్కడే కాంతం అత్త ఉంటుంది కదరా, నన్ను మానసిని తీసుకువెళ్ళు. మొన్న పెళ్ళికి వచ్చినప్పుడు మరీ మరీ రమ్మని చెప్పింది. నువ్వొకసారి కూడా వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచినా వెళ్ళలేదట. ఇక్కడ వరకు వచ్చి వెళ్ళకపోతే బాగుండదు. ఇప్పుడు తీసుకెళ్ళావంటే రేపు ఉదయం వచ్చేస్తాం అంది అత్తయ్య. నైట్ అక్కడ ఉండాలా అత్త, రేపు వెళ్దాంలే అంది మానస చిరాగ్గా. ఏం కాదు, ఈ రాత్రి ఉండి వస్తే బాగుంటుంది, లేకపోతే ఉదయం వెళ్తే ఆ రోజంతా రానివ్వదు. అత్తయ్య మాటలకు అర్థం నాకు ఆ క్షణం బోధపడలేదు. ఇప్పుడు ఎందుకమ్మా, రేపు వదిలి పెడతానులే, జర్నీ చేసి పనులు చేసుకుని అలసిపోయి ఉంటావు, ఈ పూటకి రెస్ట్ తీసుకోండి అన్నాడు ధ్రువ. లేదులే, వదిలిపెట్టురా నాన్న, అత్తయ్య మరీ మరీ అడుగుతోంది. సరే రెడీ అవ్వండి, డ్రాప్ చేసి వస్తాను అన్నాడు ధ్రువ. మానస పదవే అంటూ అత్తయ్య మానసని రెడీ అవ్వమని చెప్పింది. మానస స్నానానికి వెళ్ళిపోయింది. తారా, అత్తయ్య పిలుపుకి లేచి గదిలోకి వెళ్ళాను. ఏంటి అన్నట్టుగా చూస్తుంటే, ఇవాళ రేపు ముహూర్తం బాగుందట మీ కార్యానికి అంటున్న అత్తయ్య మాటలు మొదట అర్థం కాకపోయినా తర్వాత నెమ్మదిగా అర్థమయ్యాయి. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు. నా గడ్డం పట్టి తల పైకెత్తి, ఏం చేద్దాం తల్లి, ఆచారం ప్రకారం చేద్దామంటే మీ ఆయనకి నచ్చదు, మీ ఇంట్లో జరగాల్సింది కానీ కుదరదు, అందుకే నీతో చెప్తున్నాను ఇలా అంది. అప్పటికప్పుడు ఎందుకు మానసిని తీసుకుని ప్రయాణమైందో నాకు అర్థమైపోయింది. నిలువుగా తలాడించాను. నీ భయాలు నాకు అర్థమవుతున్నాయి తారా అంటుంటే, నేను బాగానే ఉన్నాను, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాను నెమ్మదిగా. మీరు ముందే ఒకరికొకరు తెలుసు, సంతోషంగా జీవితాన్ని మొదలుపెట్టండి అని చిన్నగా నవ్వి నా నుదుటిని ముద్దు పెట్టుకుంది. ఆ చర్య నాకు బాగా నచ్చింది. మా అత్తయ్య చాలా మంచిది, కానీ ఆవిడని అర్థం చేసుకోవడం కష్టం. ప్రేమ ఉన్నా పైకి చూపించే రకం కాదు. మరో అరగంటలో వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమైపోయారు. ఒక్క పూటకి బ్యాగ్ ఎందుకమ్మా, ధ్రువ చెప్తున్నా అత్తయ్య వినలేదు. సీతూ జాగ్రత్తగా డోర్ లాక్ చేసుకో అని వెళ్తూ వెళ్తూ మరీ మరీ చెప్పాడు. ఆ చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి కదా, నాకంత భయం ఏమీ అనిపించలేదు. కాకపోతే సింగిల్ హౌస్ కాబట్టి ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి జాగ్రత్తలు చెబుతున్నాడు. రేపు వచ్చేయండి అత్తయ్య అని చెప్పాను, మళ్ళీ అక్కడే ఉండిపోతారేమోనని. అత్తయ్య చిన్నగా నవ్వి, ఫ్రిడ్జ్లో పువ్వులు పెట్టాను చూడు అని చెప్పింది. వాళ్ళిద్దరినీ కారులోని తీసుకెళ్ళిపోయాడు ధ్రువ. అప్పుడు ఇంకా 6 గంటలే కావడంతో మా రూమ్లోకి వెళ్ళి మిగిలిన బట్టలన్నీ సర్దేశాను. అప్పుడే ధ్రువ కాల్ చేశాడు. కథ కొనసాగుతోంది. హాయ్ అండి, ఇన్ని రోజులు అప్డేట్ రాకపోవడానికి రీజన్ నా హెల్త్ అస్సలు బాగోలేదు. వైరల్ మంప్స్ తెలుసు కదా మీకు, బాగా ఇబ్బంది పెట్టేశాయండి 15 డేస్ పాటు, అందుకే లేట్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త బాగుంటుంది, అప్డేట్ ఇచ్చేశాను. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయాలని మనవి.